బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిన నేపథ్యంలో భాగ్యనగరానికి మరికొన్ని రోజుల పాటు వర్ష సూచన వెలువడింది. ఈ నేపథ్యంలో టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు స్పందించారు. ఈ జల ప్రళయం ముగిసేంత వరకు హైదరాబాద్ ప్రజలు ఇళ్ల వద్దనే ఉండటం ద్వారా సురక్షితంగా ఉండాలని కోరుకుంటున్నాను అని తెలిపారు. పౌరులందరూ స్వీయ రక్షణతో పాటు కుటుంబాల భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. మీ అందరి క్షేమం కోసం ప్రార్థిస్తున్నాను. ఈ సందర్భంగా నగరంలో ఎక్కడ సేవలు అవసరమైన ముందుండాలని, సహాయక చర్యల్లో పాలు పంచుకోవాలని టీడీపీ నాయకులను, కార్యకర్తలను కోరుతున్నాను అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు.